ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కరీంనగర్ హన్మకొండ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మొదటగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే సభలో మాట్లాడతారు. సభ కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సభకు సంబంధించి మరిన్ని వివరాలు కరీంనగర్ రిపోర్టర్ వెంకటేష్ అందిస్తారు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచార సభను నిర్వహించబోతుంది. కొద్దిసేపట్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్ రాబోతున్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున కూడా జనాలు కూర్చునేందుకు వీలుగా పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. ఈ గ్రౌండ్లో గతంలో అనేక సభలు జరిగాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంబంధించి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడబోతున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గత 5 ఏళ్లలో సాధించిన విజయాలతో పాటు కరీంనగర్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే ఎలాంటి పనులు చేయబోతున్నామనేది అమిత్ షా తన ఈ సందేశంలో వినిపించబోతున్నారు. ముఖ్యంగా ఉదయం సభ కావడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. జర్మన్ టెంట్స్తో పాటు సభావేదికను కూర్చునేందుకు కూడా సభావేదికను సిద్ధం చేశారు. అమిత్ షాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ కూడా విస్తృతంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మనతో పడినారు. చెప్పండి, అమిత్ షా గారు ఎన్ని గంటలకు వస్తున్నారు? ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? వారు 10 గంటలకు సభాపరంగా రాబోతున్నారు. కొంచెం సమయం అటు ఇటు కావచ్చు, అంటే దాన్ని బట్టి భారీ ఎత్తున ప్రజలను సమీకరిస్తున్నాం. కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో కానీ వారి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి, ఆ సందేశంతో స్ఫూర్తి పొందడానికి అనేక మంది కార్యకర్తలు ఆతృతతో ఉత్సాహంగా ఎదురుస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా నిజామాబాద్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ ఇవ్వబోతున్నారు. ఇవాళ ఓవైసీ హైదరాబాద్లో మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కౌంటర్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ కానీ గతంలో ఉన్న మాజీ ఎంపీ కానీ కనీసం ఏ రోజు కూడా అభివృద్ధి విషయంలో పట్టించుకుని దాఖలా లేవు. కేవలము పేపర్లకు, టీవీలకు పరిమితమై, శంకుస్థాపనలకు పరిమితమై మొత్తం నిర్వీర్యం చేసిన వాటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనే సంక్షేమ పథకాలన్నీ నిధులు వచ్చినాయని చెప్పి విషయం స్పష్టం చెబుతున్నారు. ఎన్ని కూడా నిధులు ఇస్తాం, ఏ విధంగా అభివృద్ధి చేసినాం, రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది, నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే ఇవాళ ఎక్కువ నిధులు వస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఇవాళ వారు అన్ని విషయాలు గంటపదం చెప్పబోతున్నారు. కాబట్టి దానికోసమే ప్రజలు తిరుగుతూ ఉన్నారు. మీరు ఇప్పటికే 7 కాన్స్టిట్యూన్సీలలో ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో మీకు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఆ స్పందన ఈ సభ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి. ఇవాళ విశేష స్పందన వస్తుంది, అంటే ఊహించిన విధంగా స్పందన వస్తున్నది. ఎందుకంటే అసలు ప్రజల్లో పాటు అధికార పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఇప్పుడు స్పష్టమవుతున్నది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాషాయం అనేటువంటి భయానికి భయపడే వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హిందూ సమాజం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వల్ల హిందూ సమాజాన్ని కించపరిచిన విషయాన్ని అలా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ప్రజలకు అభివృద్ధి ముఖ్యం, ప్లేస్ ధర్మం అనేది ముఖ్యం. హిందూ ధర్మం వేరే మతం వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది మెప్పు పొందడానికి హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా వస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఆ విషయాన్ని అమిత్ గారు స్పష్టం చెబుతున్నారు. ఓకే, ఇది మనకు బండి సంజయ్ చెప్పింది ఏంటంటే విజయ సంకల్ప సభ ఏదైతే ఉందో ఈరోజు అమిత్ షా హాజరయ్యే సభ ద్వారా అసలు ప్రజలకు బీజేపీ గెలవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరిస్తారు. ముఖ్యంగా సీఎం ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా ఖండించడమే కాకుండా కరీంనగర్ లోక్సభలో బీజేపీ అభ్యర్థి గెలవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది అమిత్ షా చెబుతున్నారు. అదేవిధంగా దీనికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున అయితే సాగుతున్నాయి. ఇప్పటికే జాతీయ అధ్యక్షుని హోదాలో అమిత్ షా వస్తుండటంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. కరీంనగర్తో పాటు మానకొండూరు, తర్వాత హుజురాబాద్, హుస్నాబాద్తో పాటు ఇటు చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడానికి ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో జనమంతా కూడా సభా ప్రాంగణానికి రాబోతున్నారు. సభా ప్రాంగణానికి వచ్చిన తర్వాత అమిత్ షా హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నేరుగా హెలిప్యాడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళి భారీ ర్యాలీ మధ్య కరీంనగర్కు చేరుకొని అమిత్ షా ప్రసంగిస్తారు. అమిత్ షాతో పాటు కొద్దిమంది ముఖ్య నాయకులు, తర్వాత పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇక్కడ ప్రసంగిస్తారు. ఇది మనకు అమిత్ షా ఏర్పాట్లకు సంబంధించి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్తో జరుగుతున్న ఏర్పాట్ల తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.